వేడేసినాను ఇంతవరకు నేనేం తినలా, ఇప్పుడు వండుకునే ఓపిక లేదు. అయితే ఈయన మాట్లాడిన ఎండలో తిరిగి అడ్రస్ పట్టుకొని ఏ పోతపోని డబ్బులు అనుకుని ఫోన్లో ఆయన నేను చెప్పలేని అడ్రస్ అనుకుని ఈయన వచ్చాక ఆయన మాట్లాడిన ఆయన పెద్ద స్మార్ట్గా హీరోలాగా లేకపోయినా అదిగో మా అమ్మ ఏడుస్తాను. ఆయన చూసి ఆయన నా పట్ల చూపించిన గౌరవానికి అభిమానానికి పొద్దు నుంచి నేను పడ్డ మానసిక వేదన అంతా పటాపంచలేను. ఏయ్ నాకేంటి, నేను గౌరవంగా ఇక ముందు నన్ను ఎవరు అంటానికి లేదు. నేను బతుకుతా, నా బిడ్డను బతికించుకుంటా. నాకు మానసిక ధైర్యం వచ్చింది, చాలా సంతోషం కలిగింది. వారికి జీవన్ కుమార్ గారికి కొంతమంది ఒరే మీ అమ్మ లంచముండరా అని అనుకుంటే మేము మనిషిగా ఎలా సాయంత్రం సమయానికి రావు, చెప్పే తీరుని బట్టి ఉంటుంది. ఇదిగా ఏడుస్తున్నావుగా అన్న లేక ఏడుస్తున్నాడు, ఇదిగా 5 రూపాయలు ఈ 1000 రూపాయలు తీసుకొని కొనుక్కుంటుందే అమ్మ, మీరు చాలా ఇబ్బందుల్లో పడుతున్నారు, నాకు త్యాగం సాయం చేస్తున్నాం అంటున్నాను. తేడా లేదమ్మ, అలాగా జీవన్ గారు నా పట్ల గౌరవం అభిమానం చూపించి ఎంత ఇచ్చారో నేను లెక్క పెట్టా ఎంతన్నా కానీ నాకు అన్నం ఒకటే ఉండే ఇంకేం వండుకోలేదు, ఆకలి వేస్తుంది బాగా. ఇక పచ్చలు పట్టుకొచ్చి ఇచ్చారు, ఇది వేసుకొని ఇప్పుడు గబగబా తింటాను. అంచేత నా మనసుకి చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, ధైర్యంగా ఉంది. నా బిడ్డ లోపల మా అమ్మకి నేను పుట్టిన నా వల్ల నా కాలు ఎదగటం వల్ల ఇన్ని కష్టాలు వచ్చి నేను ఏడుస్తాను. అమ్మ ఎట్ట ఏడుస్తుంది, నా బిడ్డని చంపలేక దాన్ని బతికించటం కోసం నేను ఎంతమంది ఎన్ని అవమానాలు చేసినా నేను భరిస్తున్నాను, ఎంతమంది ఎన్ని అవమానాలు చేసినా నేను భరిస్తాను. బలవంతంగా చావకుండా నా బిడ్డ బతికినంత వరకు నేను బతుకుతాను. జీవన్ కుమార్ గారికి నాకు సంతోషాన్ని కలిగించినందుకు చాలా హృదయపూర్వకంగా వారు టీవీ 5 ఛానల్ వాళ్ళందరూ మంచి వాళ్ళలాగా కనపడుతున్నారు. మీరు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు.